చంద్రబాబు గారికి ఏం జరిగినా అంటే తెలుగుదేశం పార్టీకి సంబంధించి తెలుగుదేశం పార్టీ ప్రజలకు సంబంధించి ఎలాంటి నిర్ణయాలు తీసుకున్నా సరే ఖచ్చితంగా దాని వెనక పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీ ఉంటుంది అనే ఒక బలమైన ప్రచారం మొదటి నుంచి జరగడంతో ఆ ముద్ర అయితే పడిపోయింది ప్రజల్లో. ఇప్పుడు దానికి తగ్గట్టుగానే వాళ్ళ నిర్ణయాలు వాళ్ళ డిసిషన్స్ ఉండడం కూడా ఆ ముద్రకు ఆ ప్రచారానికి మరింత బలం చేకూరినట్లయింది. అయితే వైఎస్ఆర్సీపీ మాత్రం ఇంకా అదే ఆరోపణలు కంటిన్యూ చేస్తుంది, అలాగే ఆ రెండు పార్టీల మధ్య పరిస్థితులు కూడా అలాగే కంటిన్యూ అవుతున్నాయి. అయితే ఒక్కొక్క టైంలో చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ ఒకవేళ సపోర్ట్గా మాట్లాడినా, పవన్ కళ్యాణ్ గారు ఈయన మీద పెద్దగా విమర్శలు చేయకపోయినా లైట్ తీసుకుంటూ వచ్చారు. అయితే ఇప్పుడు ఐటీ దాడుల విషయంలో ఎలాగా తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు గారు మౌనంగా ఉన్నారు, ఇదే టైంలో పవన్ కళ్యాణ్ గారు కూడా మౌనంగానే ఉన్నారు. అంటే ఇక్కడ పవన్ కళ్యాణ్ గారి మౌనం ఎవరి కొంపు ముంచుతుంది, ఎవరికి చెమటలు పట్టిస్తాయి అనే దాని మీద రాజకీయ విశ్లేషకులు ప్రధానంగా పరిశీలిస్తున్న అంశాలు ఏంటి అంటే, ఒకవేళ భారతీయ జనతా పార్టీ ఎలాగా చంద్రబాబుకి సపోర్ట్గా లేదు కాబట్టి ఇలాంటి టైంలో ఎవరైనా సపోర్ట్ చేయాలి అంటే చంద్రబాబు గారికి ఖచ్చితంగా అది పవన్ కళ్యాణ్ రూపంలోనే రావాలి. ఇప్పటికే వీళ్ళిద్దరి మధ్య రహస్య ఒప్పందాలు ఉన్నాయి, రహస్యంగా వీళ్ళిద్దరూ ఒకటే అనే ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో ఇప్పుడు కనుక పవన్ కళ్యాణ్ నోరు విప్పితే అది నిజం చేసినట్టు అవుతుంది. అంటే నోరు విప్పడం మీన్స్ ఒకవేళ జరుగుతున్న దాడుల మీద తెలుగుదేశం పార్టీ నేతలు ఆరోపణలు చేస్తున్నట్లు, ఇది వైసీపీయే కుట్రపూరిత చర్యల్లో భాగంగా జరుగుతుంది అని గనక పవన్ కళ్యాణ్ కూడా అదే ప్రచారం చేస్తే గనక ఖచ్చితంగా మళ్ళీ ఎరక్కపోయి ఇరుక్కున్నట్టు అవుతుంది. తెలుగుదేశం పార్టీ అలాగే జనసేన మధ్య ఉన్న రహస్య ఒప్పందాల ప్రచారం నిజమే అని చెప్పి ప్రజలకు అర్థమయ్యే పరిస్థితి మరొకసారి ఏర్పడుతుంది. సో కానీ ఇలాంటి టైంలో ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ సపోర్ట్ అయితే చంద్రబాబు గారికి అవసరం ఉంది అనేది మరోవైపు జరుగుతున్న ప్రచారం. ఈ నేపథ్యంలోనే అసలు ఏం చేయాలి, పవన్ కళ్యాణ్ గారు ఐటీ దాడులకు సంబంధించి మాట్లాడాలా వద్దా అనే దాని మీద పవన్ కళ్యాణ్ గారు ఎందుకు వచ్చిన గొడవని సైలెంట్గా మౌనంగా ఉండడం ఒక ఎత్తు. అయితే ఆయన తాజాగా అవినీతి చేసిన అంటే డబ్బులు తీసుకొని ఓటేశారు కాబట్టి అప్పుడు అవినీతి జరిగితే ప్రశ్నించే హక్కు ప్రజలకు లేదని చెప్పి ఆయన ఒక కామెంట్ చేయడం, అదే ఇదే టైంలో చంద్రబాబు గారు మాత్రం ఇప్పుడు ఒక్కసారి పవన్ ఏం మాట్లాడకుండా ఉండేసరికి ఎటు పాలుపోని పరిస్థితి. అంటే చంద్రబాబు నాయుడు ప్రస్తుతం ఉన్న పరిస్థితిలో ఆయనకి ఏదో వైపు నుండి ఒక రాజకీయ అండ అయితే అవసరం అనేది ప్రధానంగా రాజకీయ పరిశీలకుల అభిప్రాయం. ఇదే టైంలో అది కేవలం పవన్ కళ్యాణ్ మాత్రమే అవుతారు ఆ అండ, ఒకవేళ అతను కూడా అసలు చంద్రబాబుని పట్టించుకోకుండా తిరుగుతుంటే గనక చంద్రబాబు గారి పరిస్థితి మరీ దారుణంగా ఉంటుంది. అంటే ఆయన ఏం చేయాలి, ఎలాంటి స్టెప్ వేసుకోవాలి, రాజకీయంగా ఇప్పుడు ఈ సమస్య నుంచి గట్టెక్కాలన్నా దీన్ని ఎదుర్కోవాలన్నా అటు కేంద్రము సపోర్ట్ లేక ఇటు పవన్ కళ్యాణ్ కూడా మౌనంగా ఉండి ఏం చేయాలో పాలుపోయిన పరిస్థితిలో చంద్రబాబు గారికి ఇప్పుడు చెమటలు పడుతున్నాయి అనేది రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం. మరి ఇది ఎంతవరకు వాస్తవం అనేది చూడాలి. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.